ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు అంతా కొంచెం హ్యాపీగా ఉన్నాను బట్ కొంచెం ఎమోషనల్ గా కూడా ఉన్నాను పి స్టార్ట్ చేయించారు నౌ షీ ఇస్ నో మోర్ ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు యూట్యూబ్ నుంచి లక్షల డబ్బులు వస్తాయా యూట్యూబ్ లో ఎదిగితే ఫ్రెండ్స్ కూడా ఎనిమీస్ అవుతారా యూట్యూబ్ లో ఎప్పుడు నెగటివిటీ ఏ ఉంటుందా వీటన్నిటికీ ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఈ వీడియో ఆన్సర్ నాకు యూట్యూబ్ లో నెగటివిటీతో పాటు చాలా మంచి ఫ్రెండ్స్ కూడా అయ్యారండి సో ఈ వీడియో ఫుల్గా చూడండి నా యూట్యూబ్ జర్నీ మీ ముందుకు తీసుకొచ్చాను హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను వ్లాగ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో ఇలా కూర్చొని మీతో మాట్లాడి చాలా రోజులైపోయింది థంబ్నైల్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ వీడియో ఏంటో మన ఛానల్ అయితే ఒక స్మాల్ మైల్ స్టోన్ అయితే రీచ్ అయింది సో 50K సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు హలో అర్థం కావట్లేదు అంతా కొంచెం హ్యాపీగా ఉన్నాను బట్ కొంచెం ఎమోషనల్గా కూడా ఉన్నాను ఎందుకంటే ఈ ఛానల్ మా మదర్ స్టార్ట్ చేయించారండి నా చేత సో తనేంటంటే నువ్వు కుకింగ్ బాగా చేస్తావు కదా నువ్వు స్టార్ట్ చెయ్యి అని చెప్పి స్టార్ట్ చేయించారు నౌ షీ ఇస్ నో మోర్ ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు బట్ యూట్యూబ్ జర్నీలో హ్యాపీనెస్ ఎంత ఉందో స్ట్రగుల్ కూడా అంతే ఉంది అండ్ బాధ కూడా అంతే ఉంది టెన్షన్ ఉంది సో ఇవన్నీ ఫేస్ చేస్తూ అయితే ఇంత దూరం వచ్చాను మీ అందరి సపోర్ట్తో మెయిన్గా అండ్ చాలామంది ఫ్రెండ్స్ కూడా అయ్యారు కొంతమంది దుబాయ్ నుంచి కొంతమంది కెనడా నుంచి కొంతమంది యూఎస్లో ఇట్లా యూట్యూబ్ ఫ్రెండ్స్ అయితే చాలామంది అయ్యారండి వాళ్ళు కూడా కంటిన్యూగా సపోర్ట్ చేస్తున్నారు ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండ్ నా ఇన్స్టా ఫ్యామిలీ కూడా చాలా థ్యాంక్ యూ మీ అందరి సపోర్ట్ లేకపోతే నేను యూట్యూబ్లో ఇంత దూరం వచ్చేదాన్ని కాదు అక్కడ నాకు 30K ఫాలోవర్స్ అయితే ఉన్నారు కానీ ఎక్కడ కనిపించిన రికగ్నైజ్ చేయటము మీరు బాగా వీడియోస్ చేస్తారు అని కాంప్లిమెంట్ చేయటము ఇవన్నీ కూడా కొద్దిగా హ్యాపీగా అనిపిస్తుంది సో యూట్యూబ్ ఏంటంటే కొంతమంది ప్యాషన్ కోసం స్టార్ట్ చేస్తారు కొంతమంది మనీ కోసం స్టార్ట్ చేస్తారు బట్ నేనైతే మా అమ్మ కోసమే స్టార్ట్ చేశాను తన సపోర్ట్తో అయితే స్టార్ట్ చేశాను బట్ ఆబ్వియస్గా మనీ కూడా వస్తుంది కదా కొంతమందికి అయితే ఖచ్చితంగా థ్యాంక్ యూ అయితే చెప్పాలి దట్ ఈస్ అమ్మ ఫస్ట్ సెకండ్ హస్బెండ్ తన సపోర్ట్ లేకపోతే ఏమీ చేయలేము అండ్ థర్డ్ వన్ నా 50K ఫ్యామిలీ మీరంతా కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేయకపోతే ఇంత దూరం వచ్చేదాన్నే కాదు థ్యాంక్ యూ సో మచ్ అండ్ నా ఇన్స్టా ఫాలోవర్స్ అండ్ ద ఫిఫ్త్ మోస్ట్ ఇంపార్టెంట్ మా చిన్నత్తగారు వాళ్ళ పిల్లలు అండి వాళ్ళైతే నాకు కంటిన్యూగా వదిన ఇలా చెయ్యి అలా చెయ్యి 100 దగ్గర నుంచి 100 ఫాలోవర్స్ దగ్గర నుంచి ఈ 50K వరకు వాళ్ళ సపోర్ట్ అయితే కంటిన్యూస్గా ఉంది పిల్లలు ప్లస్ మా అత్తగారు చిన్నత్తగారు చాలా సపోర్ట్ చేసేవాళ్ళు నేను ఎప్పుడు వీడియో పెట్టగానే ఫస్ట్ కామెంట్ ఫస్ట్ లైక్ వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది ఏ టైంలో ఉన్నా వాళ్ళు ఇండియాలో ఉన్నా కూడా మంచిగా కామెంట్ చేసి మంచిగా సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ యూట్యూబ్ జర్నీ అనేది సోషల్ మీడియాలో రావటం అనేది అంత ఈజీ కాదండి మనము ఫ్రెండ్స్గా ఉండే వాళ్ళే శత్రువులు అవుతారు జలస్ వల్ల దట్ ఈస్ నథింగ్ ఇంకా దేనివల్ల కూడా కాదు మంచిగా ఉన్నవాళ్ళు సడన్గా మనకి ఫాలోవర్స్ పెరగడము మనకి కొంచెం మనం పాపులర్ అవ్వడం చూస్తే ఆబ్వియస్గా ఫ్రెండ్స్గా ఉండే వాళ్ళు కూడా శత్రువులు అవుతారు ఎనిమీస్ అవుతారు బట్ నాకైతే నా చుట్టూ వైఫై లాగా ఉన్నారనమాట చాలామంది నెగటివ్ కామెంట్స్ చేయటము డిస్లైక్స్ చేయటము ఇట్లా అంటే మంచిగా నాకు తక్కువ ఫాలోవర్స్ ఉన్నప్పుడు మంచిగా ఉండేవాళ్ళు కూడా ఇప్పుడు ఫాలోవర్స్ పెరిగే కొద్దీ కొంచెం నెగిటివిటీ స్టార్ట్ అయింది ఇదైతే మనం ముందు నుంచే ఎక్స్పెక్ట్ చేయాల్సిందే యూట్యూబ్ అన్నాక ఆబ్వియస్గా నెగిటివిటీ ఉంటుంది బట్ అది కొంచెం హార్ట్కి తీసుకోకూడదు తీసుకుంటే మాత్రం మనం చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది సో నేను కొంచెం సెన్సిటివ్ ఇనిషియల్గా చాలా సఫర్ అయ్యాను బాధపడ్డాను ఏడ్చాను కానీ తర్వాత అలవాటు అయిపోయింది సో మీరు కానీ యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే వీటన్నిటికీ ప్రిపేర్ అవ్వండి సో దీపావళి టైంకి అయితే నాకు 50K అయిందండి బట్ కొంచెం పండగ హడావిడి వీటిలో నేనైతే వీడియో చేయలేకపోయాను నేను ఎక్కువగా గార్డెనింగ్ వీడియోస్ చేస్తాను బట్ ఇప్పుడు వింటర్ వచ్చింది కాబట్టి కొంచెం వ్లాగ్స్ కిడ్స్ లంచ్ బాక్స్ రెసిపీస్ ఇలాంటివి కుకింగ్ కొన్ని ఇలా ట్రై చేస్తున్నాను కొత్తగా. ఫస్ట్ నాకు డిఐవై ఇంట్రెస్ట్ బాగా, నా ఛానల్లో ఇనిషియల్ స్టేజెస్లో నేను డిఐవైయే చేశాను. బట్ ఏంటంటే పిల్లలతో ఇప్పుడు కొంచెం కుదరట్లేదు, సో అందుకని మళ్ళీ డిఐవైస్ కొంచెం పిల్లలు పెద్ద అయిన తర్వాత మంచి మంచి డిఐవైస్ కూడా చేస్తాను. ప్లీజ్ ఇలాగే కంటిన్యూగా సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు దివాళీ టైంలో చాలా చాలా ఒక విషన్స్ బై వల్లూరి అనే పేజ్ వాళ్ళు గివ్ అవే అయితే కండక్ట్ చేశానండి. దానిలో అయితే నాకు చాలా ప్రైజెస్ అయితే వచ్చాయి. ఏమొచ్చాయి అనేది మీతో కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ ఐ థ్యాంక్ విషన్స్ బై వల్లూరి ఇన్స్టాగ్రామ్ పేజ్, వాళ్ళ పేజ్ నేను ట్యాగ్ చేస్తాను. దిస్ ఈజ్ అ స్మాల్ బిజినెస్, ప్లీజ్ సపోర్ట్ హర్. వాళ్ళైతే నాకు కొన్ని పేజెస్ కొలాబరేట్ అయ్యి నాకైతే గివ్ అవే కండక్ట్ చేశారు. నాకైతే చాలా ప్రైజెస్ కంటిన్యూగా దివాళీ టైంలో వస్తూనే ఉన్నాయి. అవి ఏమొచ్చాయో మీతో కూడా షేర్ చేస్తాను. సో పేజెస్ వాళ్ళు ఎవరెవరు పేజెస్ పంపించారనేది నేను ఇక్కడ డిస్ప్లే చేస్తానండి. సో ఫస్ట్ అయితే నాకు వచ్చింది ఈ బ్యూటిఫుల్ సెట్ అనమాట, దియా సెట్. పీకాక్స్ ఉన్నాయి కదా, చాలా బాగుంది. ఇదైతే వచ్చింది, ఇది మనకి ఇట్లా హ్యాంగ్ కూడా చేసుకోవచ్చు. చాలా వెయిట్ కూడా ఉంది, బ్రాస్ది అనమాట. కరెక్ట్గా దివాళీ టైంకి అయితే వచ్చాయి నాకు. ఇది చాలా హ్యాపీగా అనిపించింది. భలే వెయిట్ ఉందండి. యాక్చువల్గా వాళ్ళు దసరాకి కండక్ట్ చేశారనమాట గివ్ అవే. డే 1 నుంచి గ్రాండ్ ప్రైజ్ అనమాట. నాకు డే 1, డే 4 అండ్ గ్రాండ్ ప్రైజ్ వచ్చింది. డే 1కి అయితే నాకు ఈ మాల అనమాట, ఇది ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, ఇదైతే వచ్చింది. జస్ట్ ఇట్లా చేసుకోవచ్చు. మా పాప డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంటుంది, సో అప్పుడు నేను పెట్టాలనుకుంటున్నాను. మిషన్స్ బై వల్లి అల్లూరి, సారీ విషన్స్ బై వల్లి అల్లూరి. సో వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ నేను ట్యాగ్ చేస్తాను, ఒకసారి చూడండి. సో డే 2లో అయితే నాకు ఈ కాసుల పేరు వచ్చింది. దీనికి స్టార్ట్స్ కూడా ఉన్నాయన్నమాట. గ్రాండ్ ప్రైజ్ వచ్చిందని చెప్పాను కదా, అవి కొన్ని పేజెస్ అయితే ఇది కొలాబ్ అయ్యి గ్రాండ్ ప్రైజ్ ఇచ్చారనమాట. ఇందాక చూపించాను కదా, అది బ్రాస్ సెట్ ఒకటి, మళ్ళీ ఇది ఈ చైన్ వచ్చింది. బాగుందా? బాగుంది కదా. జూమ్ చూపిస్తాను. చాలా అయితే చాలా బాగుందండి ఈ సెట్, నాకైతే చాలా నచ్చింది. ఇలాంటిది ఇండియాకి వెళ్ళినప్పుడు గోల్డ్ కూడా చేద్దామని అనుకుంటాను. సో ఇవి ఇంకొన్ని నేను మళ్ళీ చూపిస్తాను. అండ్ 1 మోర్ బ్యూటిఫుల్, ఇది జస్ట్ కొలాబ్ అనమాట. ఇది రామ్ మందిర్, ఇది లైట్స్ వస్తుంది చాలా. సో ఇది రామ్ మందిర్ అనమాట. మేము చూడలేదని చాలా బాధపడుతున్నాము, బట్ ఇది రామ్ మందిర్ మొత్తం వుడ్తో చేశారు. చాలా చాలా బాగుందండి. మీరు ఎవరైనా కొనుక్కోవాలంటే నేను అమెజాన్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చూడండి. అసలు చాలా బాగుంది. లైట్స్ కూడా మారుతూ ఉంటాయన్నమాట. ఇది కూడా నాకు ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళు పంపించారు, యూనిక్లీ ఫైండ్స్ అని. బ్యూటిఫుల్గా ఉంది. కరెక్ట్గా దివాళీ రోజు అయితే వచ్చింది. ఈ గిఫ్ట్ హ్యాంపర్ కూడా వచ్చిందండి. ఇది 1 మోర్ బైట్ అని ఒక బేకరీ వాళ్ళనమాట. వాళ్ళు రస్మలై కుకీస్ అండ్ టీ టైమ్ కేక్ అయితే పంపించారు. చాలా చాలా బాగుంది టేస్ట్ కూడా. ఇది 1 మోర్ అంటే గివ్ అవేలో ఇంకొక గిఫ్ట్ అనమాట. ఇది 1 మోర్ గిఫ్ట్ అండి. ఇది క్యాండిల్ హోల్డర్, ఇది హ్యాండ్ పెయింటెడ్ అనమాట. చాలా చాలా బాగుంది. వీళ్ళ పేజ్ కూడా నేను టాప్ మెన్షన్ చేస్తాను. అండ్ ద ఫైనల్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇది నాకు దసరాకే వచ్చిందండి, బట్ మొత్తం అన్నిటితో పాటు షేర్ చేయాలనుకుంటున్నాను. నా ట్రోఫీ, నాకు చిన్నప్పటి నుంచే వీణ నేర్చుకోవాలని చాలా ఇంట్రెస్ట్ ఉండేది, కానీ ఎందుకో కుదరలేదు. కానీ మా హస్బెండ్ సపోర్ట్ వల్ల ఇప్పుడు నేను నా డ్రీమ్ని ఫుల్ఫిల్ అవుతున్నాను. బట్ స్లోగా నేర్చుకుంటున్నాను. నా ఫస్ట్ వీణా పర్ఫార్మెన్స్కి నాకైతే ఈ ట్రోఫీ వచ్చింది. చాలా చాలా హ్యాపీ అనిపించింది. మా ఫాదర్కి మదర్కి సంగీతం అన్న చాలా ఇష్టము. సో అది నేను వాయించి ఈ ట్రోఫీ తీసుకోవడము చాలా ఎమోషనల్గా అనిపించింది. సో ఇంకా నేను యూట్యూబ్ ఇన్స్టాలో మంచి వీడియోస్తో మీ ముందుకు రావాలి అని అనుకుంటున్నాను. తప్పకుండా మీ సపోర్ట్ అయితే నాకు ఖచ్చితంగా కావాలి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఆబ్వియస్గా ఒక ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కానీ చూస్తే నేను కూడా కొన్ని వీడియోస్ చూస్తాను కానీ సబ్స్క్రైబ్ చేసుకోను. బట్ వాళ్ళు ఆ వీడియో చేయటానికి ఎంత కష్టపడుతున్నారో, బ్యాక్గ్రౌండ్లో ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారో అనేది నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు అర్థమైంది. సో అందుకని ఏంటంటే నేను ఏ యూట్యూబ్లో ఏ ఛానల్కి వెళ్ళి చూస్తున్నా కూడా, ఏ వీడియో చూస్తున్నా నాకు ఆ వీడియో ఇంట్రెస్ట్ అనిపించింది ప్రతిదీ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటాను. అది పెద్ద ఛానలా చిన్న ఛానలా అని కాదు. ప్రతి నేను చూసే ప్రతి నాకు బాగుంది అనిపించిన ప్రతి ఛానల్ నేను సబ్స్క్రైబ్ చేసుకుంటానండి. బికాస్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ కష్టం ఏంటో అర్థమైంది. ఒక సబ్స్క్రైబర్ని మనం సబ్స్క్రైబ్ చేసుకునేలాగా చేయటము చాలా కష్టం. అది ఎంత కష్టమో నాకు ఇప్పుడు వీడియోస్ చేస్తున్నప్పుడు అర్థమవుతుంది. ఇంతే అండి, ఇంతకు మించి నేనేం ఎక్కువ చెప్పదలుచుకోలేదు. సో ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. మీ సపోర్ట్ కంటిన్యూస్గా ఇలా ఉంటే నేను ఇంకా 100K కూడా తొందరగా రీచ్ అవ్వాలని అనుకుంటున్నాను. ఆశకి హద్దు ఉండదు కదండి. కంపల్సరీగా ఒక స్టెప్ ఉంటే అక్కడితో ఆగిపోవాలని ఎవరు అనుకోరు కదా. ఒక సబ్స్క్రైబ్ బటన్ అలా నొక్కేస్తే కొంచెం 100K కూడా తీసుకెళ్ళిపోతే ఇంకా మళ్ళీ ఒక థ్యాంక్ యూ వీడియో మళ్ళీ చేస్తాను. Just kidding. Please subscribe to my channel. Thank you so much for your love and support. Thank you.